నెల్లూరు నగరంలోని ప్రెస్ క్లబ్ నందు వెంకటాచలం మండలం కందలపాడు గ్రామస్థులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం సర్వే నంబర్ 57లో 8 ఎకరాల 20 సెంట్లు భూమిని సాగు చేసేందుకు రఘు అనే వ్యక్తికి లీజుకి ఇవ్వగా ప్లీచైపోయిన కూడా ఇంకా ఇవ్వకుండా దౌర్జన్యంగా సాగు చేస్తున్నారంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇకనైనా తమ భూమిని తమకు అప్పగించాలంటూ బి అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పి వెంకయ్య, పి హరి, పి రమణయ్య, ఈ లక్ష్మి, టి వెంకటరమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫీల్డ్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయ్, వీళ్ళ దగ్గర లీజుకి తీసుకుని మేము కొన్నాము అని చెప్పి నానా రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. అదేమంటే పక్క ఊరు విలేజ్ గ్రామంలో ఇచ్చి వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకున్నామని చెప్పి వీళ్ళు పొలంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళు వచ్చి రౌడీయిజం చేస్తున్నారు. దానికి సంబంధించిన పేపర్లు జిల్లా కలెక్టర్ గారికి మరియు వెంకటచలం ఎస్ఐ గారికి మరియు గ్రామ రీతి వెంకటచల మండలం అధికారులకి వాళ్ళు ఇచ్చినటువంటి నమూనా పత్రాలు ఇది కలెక్టర్ గారికి ఇచ్చింది. ఇది వెంకటచలం ఎస్ఐ గారికి ఇచ్చింది. ఇది వచ్చి వెంకటచలం మండల రెవెన్యూ అధికారంలో ఇచ్చింది. అందులో వాళ్ళ పేర్లు ఉన్నాయా? ఉన్నాయి, చూపించు. గ్రామ సర్వేలనా? గ్రామ సర్వే. వెంకయ్య, గత 20 సంవత్సరాలుగా మా తండ్రి గారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బంధువులు మొత్తం అక్కడ అడ్డగించుకుంది వాస్తవం. కానీ దాన్ని లీజుకి ఇచ్చింది. ఏంది, ఎవరికి? దగ్గుబాటు రఘు అనే బ్యాంకింగ్ మేనేజరు, అతను ఫీల్డ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఆయనకి లీజుకి విక్రయించినట్టుగానే వాళ్ళు దస్తావేజులు తయారు చేసుకున్నారు. కానీ వీళ్ళకి ఏ చదువు రాని ద్వారా, వాళ్ళకి వేలు ముద్ర ద్వారా, వాళ్ళు ఎట్లా రాపించుకున్న అగ్రిమెంట్ ద్వారా మాకైతే తెలియదు. మేము ఈరోజు పోయి మాది మాకు కావాలంటే ఆ రోజు మేము గత 3 సంవత్సరాలుగా రీసర్వే జరిగినప్పుడు ఆయనకి సర్వేయర్ గారు కానీ లేకపోతే విఆర్ఓ గారు కానీ కాల్ చేసి చెప్పినప్పుడు వాళ్ళది వాళ్ళకే భూమి అని చెప్పి అతను ఫోన్ కాల్లో మాట్లాడిన విషయాలు సర్వేర్ దగ్గర ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ మొత్తం, అది మొత్తం ఫ్యాక్ట్ డాక్యుమెంట్స్. వాళ్ళు వచ్చేసి 3 సంవత్సరాలు యువతలే, మేము ఇప్పుడే చేసాము, ఇప్పుడే కొన్నాం అని చెప్పి వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ప్రభుత్వం మారిందని చెప్పి ఆ విధంగా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. నా మీద కూడా వెంకటేశ్వరం పంచాయతీ మండలం అక్కడేంటంటే, మేము అంతకుముందు 10 సంవత్సరాల నాడు ఫీల్డ్ ఆఫీసర్ రఘు అనే సార్కి మేము లీజుకి ఇచ్చాము. తిప్పకొరం పోతే లీజుకి ఇచ్చినప్పుడు ఆ సార్ 10 సంవత్సరాలు మీకు లీజ్ అయిపోయింది సార్, మేము మా బలలే మేము పోతాం సార్ అని పోతాం అన్నప్పుడు, మా ఊరైన ఒక ఆయన కొండయ్యన ఆయన పొలం లీజుకి చేస్తున్నాం, ఆయన కూడా ఆఫ్ చేశాడు. ఆఫ్ చేశాను కదా, కొన్ని రోజులకి ఏం చేశాంటే పసుపు రోడ్డుకి ఆయన కాడ కింద బ్యాంకులు పనిచేసే మస్తానికి మేము ఆయన చేత లీజ్ చూపించడానికి ఆయన కూడా కూడా చెప్పాను బలం మాది మీరు చేయబడాలి. ఈ సమయంలో ఏంటంటే మేము సర్వే 3 సంవత్సరాలు మా సర్వే జరిగింది. ఈ 3 సంవత్సరాలు సర్వే జరిగినప్పుడు కూడా ఒకే రాలా. ఇప్పుడేదో మా చిన్న గ్రామం కాబట్టి కందలపాడు గ్రామం పంచాయతీ కసుపూరు పంచాయతీ కసుపూరులు మా మందికి ఇప్పుడు ఏంటంటే మా వాళ్ళ చిన్న గ్రామం మీద వాళ్ళు ఏం చేయలేదులే అని చెప్పి మా మందికి పదానికి కొట్లాడు పోయి చాపే మా తమ్ముడు పోతే ఆ రోజు కూడా 10 మందిని పెట్టి గందరగోళం చేయలేదు. ఇచ్చిన 10 ఏళ్ళు చేసుకొని నేను మీకు పిలిపిస్తాను. అవును, ఏ వాళ్ళకి కసుపూరు వాళ్ళకి అమ్ముకుంటున్నాం. ఎన్ని ఎకరాలు మొత్తం? 8 ఎకరాలు. 2020 కూడా అది కూడా వచ్చిన రోజు కూడా ఆయన తీసుకు. ఇప్పుడు నీకు ఏం కావాలా? మీరు పెద్దోళ్ళు కదా, వయసు అయిపోయింది కదా, పెద్దోళ్ళు కదా, న్యాయం మాట్లాడతారు కదా. ఆయన లేడు, డబ్బు ఇచ్చిన రోజు కూడా ఆయన లేడు. లేడు, ఆయన లేడు, అసలు ఆయన లేడు. ఒక్కొక్క ఏడు ఆయన ఇచ్చి మాకు డబ్బులు ఇస్తానంటే నేను తీసుకోవాలి. లీజుకి ఇచ్చిన ఆయనకి అది కాబట్టి 10 ఏళ్ళకు నేను 10 ఏళ్ళు చూసుకొని చేస్తాను. 10 ఏళ్ళు జరుగుతాను, 10 ఏళ్ళు జరిగిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి.